ఏ కూర వండినా టమాటాలు మస్ట్గా ఉండాల్సిందే. ఒక టమాటా వేసినా సరే ఆ కూర టేస్టే మారిపోతుంది. అందుకే టమాటాలను ఎప్పుడూ కిచెన్లో స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు. ఒకేసారి టమాటాలను మార్కెట్లో కొని తెచ్చుకుని ఫ్రిజ్లో నిల్వ చేస్తుంటారు. వారం 10 రోజుల పాటు వాటిని కూరల్లో వేస్తుంటారు. కానీ టమాటాలను అలా ఫ్రిజ్లో పెట్టడం చాలా డేంజర్ అని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువ రోజులు రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసిన టమాటాలు విషంతో సమానమని చెబుతున్నారు. టమాటాలను ఫ్రిజ్లో పెడితే వాటి సహజ సిద్ధమైన రుచిని కోల్పోతాయి. 39 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద టమాటాలను ఉంచినప్పుడు వాటి రుచి వాసనను ఎలా కోల్పోతుందనేది పలు పరిశోధనల్లోనూ వెల్లడైంది. ముఖ్యంగా బాగా పండిన టమాటాలను కొనవద్దు. కొన్ని దూరగా ఉన్నవి, కొన్ని కాయల్లా ఉన్నవి కొనాలి. ఇలా తీసుకోవడం వల్ల టమాటాలను వాడుకునే సమయానికి పక్వానికి వచ్చేస్తాయి. 1-2 రోజులంటే పర్లేదు, కానీ అంతకంటే ఎక్కువ రోజులు మాత్రం టమాటాలను ఫ్రిజ్లో పెట్టకూడదు. దీనివల్ల డిఎన్ఏ మిథైల్ సంశ్లేషణలో మార్పులు వస్తాయి. సాధారణంగా ఒక జీవి డిఎన్ఏకు అనుగుణంగా పనితీరును మార్చే ప్రక్రియను మిథైలేషన్ అని పిలుస్తారు. జన్యు వ్యక్తీకరణను నియంత్రించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సక్రమంగా లేకపోతే అసాధారణ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మనం టమాటాలను ఫ్రిజ్లో ఎక్కువ రోజులు పెట్టడం వల్ల ఈ మిథైలేషన్లో మార్పులు వచ్చి రోగాలు బారిన పడే ప్రమాదం ఉంటుంది. ఎక్కువ రోజులు టమాటాలను ఫ్రిజ్లో పెట్టడం వల్ల వాటి లోపల ఉండే జెల్లీ విరిగిపోతుంది. అంటే లోపలంతా జ్యూసీగా మారిపోతుంది. దీన్ని ఆహారంగా తీసుకోవడం అంత మంచిది కాదు. టమాటాలు పండినప్పుడు ఇథిలిన్ను విడుదల చేస్తాయి. అయితే ఫ్రిజ్లో చల్లదనం కారణంగా ఇథిలిన్ ఉత్పత్తి నిలిచిపోతుంది. దీనివల్ల టమాటాలు రుచిని కోల్పోయి పుల్లగా మారిపోతాయి. అందుకే టమాటాలను గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయడమే మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అలాగే చల్లదనంలో కూడా టమాటాలు రుచిని తమ సహజ లక్షణాన్ని కోల్పోకుండా ఉండేలా పరిశోధనలు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.